దసరా నాటికి సిద్దిపేటకు రైలు తెస్తానని గత దసరా రోజు చెప్పారని, అలాగే ఈ విజయదశమి లోపు సిద్దిపేటకు రైలు తెచ్చి దశాబ్దాల కల సాకారం చేసుకున్నామన్నారు మంత్రి హరీష్ రావు. స్థానిక ప్రజల దీవెన, సీఎం కేసీఆర్ ఆశీస్సులతో సిద్దిపేట రాష్ట్రంలో ఎన్నో ప్రాంతాలకు ఆదర్శంగా నిలిచిందని మంత్రి స్పష్టం చేశారు. త్వరలోనే మరిన్ని కార్యక్రమాలకు శ్రీకారం చుడతామన్నారు. సిద్దిపేట మున్సిపల్ పరిధి 2వ వార్డు నర్సాపూర్ హనుమాన్ దేవాలయం, 3వ వార్డు రంగదంపల్లి హనుమాన్ దేవాలయం వద్ద దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. దసరా రోజున హనుమాన్ దేవాలయంలో జమ్మి తీసుకుని అలయబలి చేసుకోవడం అనాదిగా వస్తున్న ఆచారం. దసరా రోజున ఉదయం నుండే భక్తులు స్వామివారి దర్శనానికి బారులు తీరారు. ఉత్సవాలకు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనే అవకాశం ఉన్నందున పోలీసులు ముందస్తుగా అన్ని రకాల చర్యలు చేపట్టారు. ఉత్సవాల్లో మంత్రి హరీష్ రావు ముఖ్య అతిథిగా పాల్గొని రావణ దహనం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడారు. ప్రజలకు దసరా పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని భగవంతుణ్ణి కోరుకున్నట్లు తెలిపారు. అంతకుముందు పట్టణంలోని ఉమాపార్థివ కోటిలింగేశ్వరాలయం, ఎల్లమ్మ దేవాలయాల్లో మంత్రి హరీష్ రావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇక్కడికి వచ్చేసినటువంటి అక్కాచెల్లెళ్ళు, అన్నదమ్ముళ్ళు, ముఖ్యంగా నర్సాపూర్ గ్రామ పెద్దలకు, నర్సాపూర్ గ్రామ యువజన సంఘ సభ్యులకు అందరికి దసరా శుభాకాంక్షలు. చెడు పైన మంచి గెలుపు అంటే చెడును మరి ఎప్పుడు కూడా సమాజం హర్షించదు. మంచితనము పనితనమే ఎప్పుడైనా నిలబడుతుంది. మంచే ఎప్పటికైనా నిజమే గెలుస్తుంది, ధర్మమే నిలుస్తుంది, న్యాయమే గెలుస్తుంది అనేటువంటిది దసరాలో మనందరం కూడా చరిత్ర ద్వారా, పురాణాల ద్వారా మనందరం కూడా తెలుసుకున్నాం. మరి ఈ దసరా మీ అందరికీ ఇంకా ఎంతో మంచి భవిష్యత్తును, మంచి ఆరోగ్యాన్ని, మంచి ఐశ్వర్యాన్ని, మంచి ఆనందాన్ని ఈ దసరా మీ అందరికీ అందించాలని ఆ భగవంతుణ్ణి మనసారా ప్రార్థిస్తూ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్.